ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఉసుకరాజు వారికి ఈ వారం ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అధికార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి పలుకుబడి వల్ల వాటిని జాగ్రత్తగా అధిగమించగలుగుతారు. సంతాన సంబంధించిన విషయాల్లో వాళ్ళ పురోగతి కోసం, వాళ్ళ యొక్క చదువు కోసం మీరు పడ్డటువంటి కష్టం, మీ మానసిక వ్యధ వాళ్ళు అర్థం చేసుకోకపోవటం మీ మానసికమైన వేదనకి కారణమవుతుంది. గుర్రాన్ని ఘాటిదాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు మనం తాగించలేం అని సామెత మీరు గుర్తు తెచ్చుకుంటారు. ప్రతి విషయంలోనూ ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు కారు. మన పవిత్రమైతే మనం చేద్దాం, చేశాం అయిపోయింది, వాళ్ళు ఏం చేయదలుచుకుంటారో వాళ్ళ ఇష్టం, మనం ఒత్తిడి పెట్టకూడదు అని నిర్ణయించుకుంటారు. ఇంట్లో వల్ల అధికారాభం వల్ల మీరు ఒక మాట మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ఇంకో మాట మాట్లాడటం వల్ల ఈ రెండింటి గ్యాప్ మధ్య పిల్లల్లో వాళ్ళ భావనలో, వాళ్ళ ఆలోచన విధానంలో, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ రకమైనటువంటి విధానానికి మనమే కారణం అని చెప్పని ఓ రకంగా మీరు సరిపెట్టుకుంటారు. అయితే సమాజంలో వాళ్ళ స్థితి కోసం, వాళ్ళ స్థిరత్వం కోసం, వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఇంట్లో వాళ్ళు ఎంతగానో దిగులు పడతారు. రకరకాలుగా వాళ్ళ పేరు మీద పూజా కార్యక్రమాలు కూడా చేయిస్తారు. వాళ్ళ మనసు మారాలని, వాళ్ళ మంచి రోజులు రావాలని. ఏది ఏమైనప్పటికీ మన కృషి మనం చేయకుండా, మన కృషిలో లోపం ఉంచుకొని పూజలు పురస్కారాలు చేయటం వల్ల ప్రయోజనం ఉంటుందని భావించడం అనేది చాలా తప్పు. మనం చేసేటువంటి ప్రయత్నాలు మనం చేయాలి. దానికి భగవద్ అనుగ్రహం కోసం పూజా పురస్కారాలు, యజ్ఞయాగాది హోమాది క్రతువులు చేయటం మంచిది. కానీ భగవంతుడు ఒకటే చెప్పాడు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీ కృషి నువ్వు చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారమంటే నేను బాధ్యత వహించను అని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏది ఏమైనప్పుడు కాను క్రమశిక్షణాయుతమైన వాతావరణం లేకపోతే ఎంత డబ్బులున్నా, ఎంత పలుకుబడున్నా, ఎంత హోదా ఉన్నా దాన్ని పిల్లలు నిలబెట్టుకుంటారని నమ్మకం మాత్రం లేదు. పిల్లలకి విద్య అబ్బితే ఎవ్వరూ దాన్ని తీసుకెళ్ళలేరు. వాళ్ళ దగ్గర 100 కేజీలు బంగారం ఉన్నా ఎవరో కూడా లాక్కెళ్ళచ్చు. 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఉన్నా ఇంకో రకంగా పోవచ్చు. కానీ విద్య ఉంటే మాత్రం పోదు. పండిత పుత్రహ పరమసుట్టహ అనేటువంటి ఒక సామెత చెప్పారు. అలా కాకుండా బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలని మీరు చేసే కృషి ఈ వారం కొంతమేరకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది, మీకు మనస్సంతోషం కలుగుతుంది. పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు రావడానికి, వాళ్ళ జీవితాలు బాగుండటానికి మనం అనేక రకాల పనులు చేస్తుంటాం. వాటిల్లో ఇది కూడా ఒకటి, సుగంధ సిద్ధగంధాక్షితలు. అసలు ఏంటివి? మహాభారత యుద్ధంలో విజయం కోసం అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఆ పాశుపతాస్త్రాన్ని నిత్యం సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజించాడని స్పష్టంగా మన గ్రంథాల్లో వ్రాసింది. అదేవిధంగా అశ్వశేరుడు అనేటువంటి సర్పం నాగాస్త్రంగా మారి కర్ణుడి యొక్క అంబుల పొదిలో చేరి ఉంది. ఆ నాగాస్త్రాన్ని కర్ణుడు సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి 14 సంవత్సరాల పాటు పూజించాడని శాస్త్ర గ్రంథాల్లో స్పష్టంగా చెప్పారు. ఈ సుగంధ సిద్ధగంధాక్షితలు అనేటువంటివి పూజా కార్యక్రమాల్లో అత్యుత్తమైనవి. ఆ అనేక రకాలైనటువంటి దేవతా వృక్షాలకు సంబంధించిన బెరడులు, అదే కొండలో సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా సమ్మేళితం చేసి తయారు చేసిందే, యజ్ఞశాలలో తయారు చేసిందే ఈ సుగంధ సిద్ధగంధాక్షితలు. ఇది దీనికి సంబంధించిన చరిత్ర.
దీంతో పూజ చేస్తే మన జీవితాలు కూడాను సుగంధంగా పరిమళంగా ఉంటాయని పెద్దల యొక్క భావన. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయటికి వెళ్తే సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.